ఆంధ్రప్రదేశ్ ఒక వరం పోలవరం విభజన చట్టంలో పెట్టారు విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్పింది పోలవరాన్ని మేము కేంద్రం మేమే భరిస్తాం మేమే పూర్తి చేస్తాం అంటే ఆ రోజు నేను ముఖ్యమంత్రి అయ్యే రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు మీరు నన్ను 2014 లో ఢిల్లీ కెళ్ళా అప్పుడు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళా ఆ రోజే ఒక మాట అడిగాను 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ 7 మండలాలు రాకపోతే మేము పోలవరం కట్టలేం పోలవరం కట్టకపోతే నాకు ముఖ్యమంత్రి పదవి నాకు అవసరం లేదు అవసరమైతే త్యాగం చేస్తానని నేను గట్టిగా చెప్పాను పార్లమెంట్ సమావేశాలు పెట్టుకోక మునిపే ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది క్లియర్ చేసిన తర్వాత పార్లమెంట్ పెట్టి దాన్ని చట్టం చేసి తీసుకొచ్చారు తమ్ముళ్ళు అక్కడి నుంచి ప్రారంభించా ఎన్నో కోర్టు కేసులు అన్ని క్లియర్ చేపించాం దగ్గర దగ్గర 82 సార్లు వర్చువల్ గా మానిటర్ చేసా వారానికి ఒకసారి సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నాం 28 సార్లు వెళ్ళా నా ప్రాణ సమానంగా చూశా 72% పోలవరం పూర్తి చేశా ఏం తమ్ముళ్ళు వచ్చాడు సైకో వచ్చాడు వచ్చిన రోజే అన్నాడు ఏమన్నాడంటే కాంట్రాక్ట్ ని మార్చేస్తున్నా రివర్స్ టెండర్ అని ఆ రివర్స్ లో తీసిపోయి పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు ఇప్పుడు మీకెవ్వరికి బాధ రావడంలా మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించడంలా ఆలోచిస్తున్నారా మీరు పోలవరం కాని పూర్తయి ఉంటే నదులు అనుసంధానం చేసుకొని ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు 3 పంటలకు నీళ్లు ఇచ్చేవి తమ్ముళ్ళు అది నా ఆలోచన ఒక పట్టిసీమ పూర్తి చేశాం పట్టిసీమ ద్వారా ఈ ప్రాంతంలో కూడా సెప్టెంబర్ కంతా పంట రావాలనుకున్నా ఎందుకంటే సైక్లోన్లు వస్తాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో సైక్లోన్లు వస్తాయి సైక్లోన్ కంటే ముందే పంట రావాలని నీళ్లు ఇవ్వాలని నేను నీళ్లు ఇచ్చా ఈరోజు నీళ్లు ఉన్నాయి ఎందుకు ఇవ్వలేదు ముఖ్యమంత్రి ఈరోజు వర్షాలు వచ్చాయలేదా మీరు భయపడ్డారా లేదా అదే కాని సెప్టెంబర్ లో పంట వచ్చుంటే మీరు భయపడే పరిస్థితి లేదు అవసరమైతే మినుములు వేసుకున్న వాళ్ళు ఇంకొక పంట ఎక్స్ట్రా పంట కింద అది తెలుగుదేశం పార్టీ ఉండే దూరదృష్టి ఈ జగన్మోహన్ రెడ్డి దద్దమ్మ ప్రభుత్వానికి ఉండే అస్వదృష్టి అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా పోలవరం ఈరోజు డయాఫామ్ వాల్ పోయింది కొట్టుకొని పోయింది నిన్ననే అన్నాడు పార్లమెంట్ లో మంత్రి చెప్పాడు ఇది ఎప్పుడవుతుందో పూర్తి అవుతుందో మాకే తెలియదు అన్నాడు ఏం తమ్ముళ్ళు బాధ నాకు ఎంత బాధేస్తా ఉందంటే ఇంత కష్టపడ్డా కష్టాన్నంత బూడిదలో పోసిన పన్నీరు చేశారనే బాధ తపన ఆవేదన అడుగడుగునా నాకు బాధ కలిగిస్తా ఉంది ఒక వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అమరావతి నాశనం కావడం పోలవరం పోవడం ఈ రాష్ట్రానికి బట్టిన 5 సంవత్సరాల శని తమ్ముళ్ళు మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడు చెప్పేవాణ్ణి పోలవరం అమరావతి ఈ రెండు నాకు 2 కళ్ళు ఈ రాష్ట్రానికి 2 కళ్ళు అని చాలా సార్లు చెప్పారు 2 కళ్ళు పొడి చేసిన దుర్మార్గుడు రాష్ట్రానికి అన్యాయం చేశాడా లేదా పరిపాలించే అర్హత ఉందా ఇతనికి తమ్ముళ్ళు ఇవే కాదు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను ప్రపంచం అంతా తిరిగి
ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఐదేళ్లలో పెట్టారు. ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాల్సింది. అందరినీ బెదిరించి తరిమేశాడు. లూలు గాని అదాని డేటా సెంటర్ గాని ఒక్క ఇండస్ట్రీ కాదు, అన్ని ఇండస్ట్రీలు పారిపోయే పరిస్థితి వచ్చింది. కడకు నిన్ననే అమర్ రాజా 15,000 మందికి ఉద్యోగాలు బెదిరించి బెదిరించి ఆ ఇండస్ట్రీ పైన నానా రభస చేసి లేనివన్నీ కూడా పెట్టి ఈరోజు వాళ్ళు కూడా పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. బాధ అనిపించలేదా మీకు? యువత నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? మీకు ఇంకా కోపం రాలా? వస్తా ఉంది. చూశా నిన్న ఈరోజు. ఈ మధ్యకాలం నేను వస్తా ఉంటే ఎక్కడ చూసినా మా యువ కిషోరాలు ఆకాశానికి ఎగురుతున్నారు. టీనేజర్ పిల్లలైతే ఎంత దూరం వస్తే అంత దూరం పరిగెత్తా వస్తున్నారు. చిన్న పిల్లలైతే ఆ తండ్రి ఎట్టయితే భుజాల పైన ఎక్కించుకున్నాడో ఇదే సీన్ ఎక్కడ చూసినా. వాళ్ళంతా కూడా 2 వేళ్లు నాకు చూపించి, చంద్రన్న నువ్వు ముందుకు పో, మేము కూడా మా యొక్క ఆశీర్వాదాలు నీకు ఇస్తాం, మా అమ్మ నాన్న కూడా నీ పక్కనే ఉన్నారని ఆ పిల్లలు నాకు చెప్పే పరిస్థితి వచ్చింది. వాళ్ళ భవిష్యత్తును కాపాడాలి. ఒక విషయం చూడండి, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినప్పుడు విజన్ 2020 ఇచ్చారు. అందరూ అన్నారు 20 ఏళ్ల తర్వాత ఈయన ఆలోచిస్తున్నాడని. ఆ రోజు నేను చెప్పా, నా కోసరం కాదు, ఇప్పుడు పుట్టిన వాళ్ళ కోసరం కాదు, భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేయాలి కాబట్టి వారి కోసమే పనిచేస్తున్నా. హైటెక్ సిటీ కట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అవునా కదా తమ్ముళ్ళు? అందుకే నిన్న కూడా చెప్పా, G20 కంట్రీస్ యొక్క మీటింగ్ లో, రాజకీయ పార్టీల మీటింగ్ లో ఒకే మాట చెప్పాను, 75 సంవత్సరాలు స్వాతంత్ర దిన వేడుకలు మనం జరుపుకున్నాం. 2047కి 100 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు మనం జరుపుకోబోతున్నాం. ఈ దేశం కరెక్ట్ గాని ప్లాన్ చేసుకుంటే మనకి ఇప్పటికే టెక్నాలజీ స్ట్రెంగ్త్ మనకుంది, నాలెడ్జ్ ఎకానమీలో ఇది బ్యాక్ బోన్ గా ఉంటుంది. ఇంకో పక్క పిల్లలు ఎక్కువ ఉండే దేశం, యువత ఎక్కువ ఉండే దేశం భారతదేశం ఇంకొక 25 ఏళ్ళు ఉంటుంది. దీనివల్ల ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక భారతదేశానికే ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పటికే దాని ఫలితాలు కనపడుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇదేం కర్మ. నేను అడుగుతున్నా, మీ ఆదాయం తగ్గిందా లేదా? మీ ఖర్చులు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? అప్పులు పెరిగాయా లేదా? అప్పులు పెరిగాయా లేదా? ఉన్నాయా డబ్బులు? అప్పుల పాలయ్యేవాళ్ళు తెలిపైకెత్తండి. అందరికి అప్పులు అయిపోయినాయి. వ్యక్తిగత అప్పు ఒక పక్క, సైకో అయితే నీ అందరిపైన అప్పులు చేశాడు. మామూలుగా కాదు, 3,20,000 కోట్ల రూపాయలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పుంటే ఇటీవల 3.5 సంవత్సరాల్లో 5,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశాడు తమ్ముడు. ఎవరు కడతారు ఈ అప్పు? మీరు ఆయన కడతాడా రేపు? ఎవరు కట్టాలి? మీరే అవునా కాదా? ఇప్పటికి కూడా మీకు తెలియడంలా ఇంకా ఈరోజు జరిగిపోతే సరిపోతుంది అనుకుంటున్నారు. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది, మీరున్నారు, మీ పిల్లలున్నారు,
బావితనాలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేనేదో గొప్పగా సంక్షేమ కార్యక్రమాలకు బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు. ఏంటి నువ్వు నొక్కారు బటను? నేను ఒక్క విషయం మీరు చూడండి, అన్నా క్యాంటీన్ దీనికంటే మించిన సంక్షేమ కార్యక్రమం ఉందా? తమిళనాడులో ఉందా లేదా? కర్ణాటకలో ఉందా లేదా? అక్కడ రాజకీయ పార్టీలు మారాయా లేదా? అక్కడ భోజనం ఉచిత భోజనం పెడుతున్నారా లేదా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీకంత కోపం? పేదవాడికి కడుపు నిండా 5 రూపాయలకు తిండి పెడితే భరించలేవా నువ్వు? అన్నా క్యాంటీన్ కావాలా లేదా నీకు? మంచి కార్యక్రమం అవునా కాదా? మంచి కార్యక్రమాలు చేయలేకెత్తండి. అందుకే హామీ ఇస్తున్నా, రేపు తెలుగుదేశం వచ్చిన వెంటనే ప్రతి ఒక్క మండలంలో కూడా అన్నా క్యాంటీన్లు పెడతా, ఉచిత భోజనం పెడతాం 5 రూపాయలకి. నాణ్యమైన భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తాం.